రిప్లై బై హండ్రెడ్ చీఫ్ మినిస్టర్. అధ్యక్ష, మున్సిపల్ చట్టం 2019 మీద గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శ్రీ జాఫర్ హుస్సేన్ గారు, శ్రీ గంగుల కమలాకర్ గారు, శ్రీ బట్టి విక్రమార్క గారు, శ్రీ రాజాసింగ్ గారు, శ్రీ పువ్వాడ అజయ్ గారు చర్చలో పాల్గొని వారి యొక్క సలహాలు సూచనలు కూడా చేశారు. వారికి నా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చాలా స్పష్టంగా సుమారు తమరు నన్ను గంటసేపు అనుమతించారు. గంట పైచిలకు ఎందుకు ఈ చట్టాన్ని తేవడం జరిగింది? ఏ కారణం చేసి తేవడం జరిగింది? నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమిటి? చేరదలుచుకున్న గమ్యం ఏమిటి అని నేను చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాను అధ్యక్ష. అధ్యక్ష, కొందరు సూచనలు చేశారు, జాఫర్ హుస్సేన్ గారు ఒక రెండు విషయాలు ప్రాపర్టీ ట్యాక్స్ పైన పెనాల్టీలు అన్నారు. తప్పకుండా దాన్ని రివ్యూ చేస్తాం. పైసా కూర్చొని నేహోనే దేంగే కిసికే ఉపరేసా జులుం నై కర్నే దేంగే ఇస్ బాత్ కా మై గౌర్ కర్తా హూం జరూర్ సెక్రటరీ సాహబ్ కో భీ కహతా హూం జీహెచ్ఎంసీ సే ఐసా కుచ్ హువా హై కుచ్ గల్తీ హువా తో ఉస్కు జరూర్ రెట్ పే భీ కర్ దేతే మూసీ నది ప్రక్షాళన మూసీ కో క్లీన్ కర్నే కా ఆప్నే కహా హై జరూర్ ఉస్కా కామ్ జారీ హై అభీ యే జైసా ఎలక్షన్ కోడ్ ఖతమ్ హో జాయేగా వో కామ్ శురూ హో జాయేగా ఔర్ కుచ్ బాతే ఆప్నే బతాయే వో హోనే వాలే బాతే హై ఎస్ఆర్డీపీ హై రోడ్ ఎక్స్పాన్షన్ సే ఇన్షాల్లా మే జల్ద్ సే జల్ద్ షేర్ కే ఎమ్మెల్యే కాఫీ హమారే గాంధీ సాహబ్ భీ ఆయే తే శేరిలింగంపల్లి కే ఎమ్మెల్యే కాఫీ ఔర్ లోగ్ సుధీర్ రెడ్డి సాహబ్ భీ ఆయే తే సభీ లోగ్ మిల్కే హమ్ లోగ్ జీహెచ్ఎంసీ కే ఎక్ మీటింగ్ మై ఖుద్ బులా లేతా హూం బైఠకే పూరే షేర్ పే క్యా కర్నా హై క్యా నహీ కర్నా హై హమ్ లోగ్ ఎక్ మీటింగ్ మే లే లేంగే ఉస్మే తయ్ భీ కరేంగే ఔర్ కాన్స్టెన్స్ వైజ్ కుచ్ ఫండ్స్ వగైరా భీ దే దేంగే ఉస్సే కాఫీ తరక్కీ భీ హో సక్తే జాకే వహాన్ ఎమ్మెల్యేస్ భీ అప్నే డెవలప్మెంటల్ యాక్టివిటీ కర్ సక్తే మై ఆప్కో ఇస్ బాత్ కా ఆశ్వాసన్ దేతా హూం. రాజాసింగ్ గారు కూడా చెప్పినారు మున్సిపల్ కార్పొరేషన్లు ఏ ప్రాతిపదికన అంటే జనాభా ఇంకా కొన్ని ఇతర విషయాలు వాటి యొక్క నియంత్రణ బాగుండాలి, మంచి అధికారులు మంచి పరిపాలన రావాల్సిన తప్ప వేరే ఉద్దేశం లేదు. రెండవది సర్టిఫికెట్ల కోసం అనుమతుల కోసం తిరగద్దని చెప్పినారు. డెఫినెట్గా చట్టం ఉద్దేశమే అది, కాబట్టి ఆ ప్రకారంగానే ముందుకోతామని చెప్పి తెలియజేస్తాను. వార్డుల సంఖ్య కూడా అందరికీ ఒక చోట ఒక సకంగా ఇంకో చోట ఇంకో రకం కాకుండా ఒక పద్ధతి పెట్టుకొని ఆ పద్ధతి ప్రకారమే చేస్తారు, కాబట్టి క్రైటీరియా ఉంటుంది, దాన్ని అందరికి కూడా సమానంగానే వర్తింపజేస్తారండి. దానిలో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు అని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. పోతే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.